ఎస్కే వన్ న్యూస్కు స్వాగతం. నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో కానీ ప్రభుత్వ నర్సింగ్ హోమ్లో కానీ ఓపీలు ఉదయం 3 గంటల పాటు సాయంత్రం 3 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ వైద్య అధికారులు ఆదేశాలు జారీ చేసి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని ఆవాజ్ కమిటీ జిల్లా కన్వీనర్ ఎస్ మస్తాన్వలి, ఇన్సాఫ్ కమిటీ జిల్లా నాయకులు ఎస్ బాబా ఫక్రుద్దీన్, పీడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ఎండి రఫీ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. పేదవారైనటువంటి హమాలి, భవన నిర్మాణ కార్మికులు, ఒంటెద్దు బండ్ల కార్మికులు, ఆటో కార్మికులు, అంగళలో పనిచేసే కార్మికులకు కేరళ ప్రభుత్వం మాదిరిగానే ఆర్థికంగా ఆదుకుంటూ నిత్యావసర వస్తువులన్నీ ప్రభుత్వమే వారికి సప్లై చేయాలన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి రాష్ట్రంలో ఉన్నటువంటి మర్కజ్ ముస్లింల పట్ల అనుచిత వ్యాఖ్య చేసినందుకు క్షమాపణ చెబుతూ రాజీనామా చేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఓపీలు చూడడంలా ప్రైవేట్ ఆసుపత్రులు క్లోజ్ చేసినారు, ప్రజానీకం ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని, ఐఎంఏ వాళ్ళను, అదేవిధంగా డాక్టర్లు కోరేది ఏమంటే కనీసము 2-3 గంటలు ఉదయం సాయంత్రం తెలిసి అత్యవసర కేసులు, సాధారణ కేసులు చూస్తే బాగుంటా. ఆ విధంగా కాన్పూర్లో వచ్చేవాళ్ళు, అదేవిధంగా గుండె పేషెంట్లు ఉన్నవాళ్ళు, బీపీలు ఉన్నవాళ్ళు, షుగర్లు ఉన్నవాళ్ళు, ఇతరత్ర అనుకోకుండా ఎండకు ఏదైనా జరిగిన పరిస్థితులలో డాక్టర్ల దగ్గర పోతే చూసే పరిస్థితి కనపడలే మూతలు వేసేసినారు, మందులు దొరికే పరిస్థితులు. కాబట్టి ఇమ్మీడియట్గా ఈ ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేట్ ఆసుపత్రులు కూడా తెరిచి ప్రజానీకానికి న్యాయం చేసి వైద్య సదుపాయం కలిగించాలని ఆవాజ్ కమిటీగా, నంద్యాల ప్రజా సంఘాలుగా, మేము ముస్లిం సంఘాలుగా, ఇన్సాఫ్గా, మైనార్టీ సంఘాలుగా ప్రభుత్వాన్ని, అధికార యంత్రాంగాన్ని కోరుతున్నాము. ఇప్పుడు ఏదైతే నిత్యావసర వస్తువులకు రోజు 2-3 అవర్స్ అవకాశాలు ఇస్తున్నారు, ఆ విధమైన పద్ధతుల్లో వీళ్ళకు కూడా 10 నుండి 1 గంట, 4 నుండి 6 వరకు ఇవ్వాలని తెలుస్తున్నాము. వీటితో పాటు నంద్యాల క్వారంటైన్ సెంటర్లో, జిల్లాలో ఉన్న క్వారంటైన్ సెంటర్లలో ఉన్న ప్రజానీకం ఉన్నారు, మైనార్టీలు, ఇతరులు ఉన్నారు, వాళ్ళకందరికీ స్వచ్ఛంద మత సంస్థలు నంద్యాలలో ఉన్నాయి. ఉదాహరణకు అంజుమన్ సొసైటీ ఉంది, ఆ సొసైటీ ద్వారా నిధులు ఉన్నాయి, వాటి ద్వారా ఈ సెంటర్స్లలో ఉన్న వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలా. ఆ విధంగా ఆర్థికంగా తల్లిదండ్రులు పోయి హాస్పిటళ్లలో క్వారంటైన్ సెంటర్లు ఉంటాయి, నెలల తరబడి వీళ్ళు జీవించే పరిస్థితి కాబట్టి వాళ్ళకు వెంటనే ఇవాళ ఆర్థిక సహాయం చేయాలని, ప్రభుత్వం కూడా 10,000 రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వీటితో పాటు హెయిర్ కటింగ్ సెల్లున్న వాళ్ళను కూడా ప్రభుత్వం ఆదుకోవాలా. పూర్తిగా రోడ్డు విన్న పడే పరిస్థితి, టీ కొట్లు వీళ్ళందరూ, భవన నిర్మాణ కార్మికులు జనం, వీళ్ళందరినీ ప్రభుత్వం ఆదుకోవడంలో వైఫల్యమైంది. ఇప్పుడు పెంచదగిన ఆర్థిక ఇబ్బందులతో చనిపోయే ప్రమాదం ఉంది. సో కరోనా వైరస్, COVID-19 ద్వారా కాకుండా ఆర్థిక ఇబ్బందులతో చనిపోయే ప్రమాదాన్ని ప్రభుత్వం అరికట్టలేదు. కాబట్టి అరికట్టడానికి వెంటనే ఇమ్మీడియట్గా వీటిపైన ఇద్యాల సంక్షేమం ఆ విధంగా చేయాలని మా డిమాండ్గా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇదే సందర్భంలో ఎవరైనా మంత్రులు కానీ ఎవరైనా ఇది మర్కజ్ అని చెప్పేదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు న్యూయార్క్లో, జెర్సీలో ప్రవాస భారతీయులు 2,000 మందికి ఈ జబ్బు వచ్చింది, 40 మంది చనిపోయినారు, అందులో ఇద్దరు మన ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. వీటన్నిటిని కూడా గమనించాలా? ఆ విధంగా గమనించి ఇష్టం వచ్చిన మాట్లాడితే ప్రతిఘటనగా మాట్లాడవలసి ఉంటుందని తెలియజేస్తాం. లాక్డౌన్ విధించి 20 రోజులు అవుతుంది. ఈ 20 రోజుల్లో ప్రజలకు ఆరోగ్యం సరిగా లేని వాళ్ళు చాలా వందలాది మంది ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు ఓపీలో పోవాలంటే ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీలు కూడా తీసుకోవడం లేదు. ప్రైవేట్ ఆసుపత్రికి పోవాలంటే ఐఎంఏ వాళ్ళు మమ్మల్ని అందరూ తీయొద్దన్నారని చెప్పి వాళ్ళు తీయడం లేదు. అదేవిధంగా ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్నారు, వాళ్ళు ఏదో పెద్దలకు సహకారం చేస్తుంటే వాళ్ళను కూడా తీయొద్దంటున్నారు. మేము ఒకటే చెప్తున్నాము, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, సరే మీరు లాక్డౌన్ పెంచుతున్నారు, మంచి పద్ధతే, మేము దానికి వ్యతిరేకించాము. ముఖ్యంగా ప్రజల ఆరోగ్య సమస్యల పైన మీద కూడా దృష్టి పెట్టాలా? ఎందుకంటే ఈరోజు నంద్యాల పట్టణంలో హార్ట్ పేషెంట్గా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు మందులు కావాలంటే కర్నూలు పోయి తీసుకురావాలా? కర్నూలు పోవాలంటే ఈరోజు బస్సు ద్వారా పోవాలా, లేకుంటే ఇతర వాహనాల ద్వారా పోవాలా? దానికి అనుమతి లేదు. అది లేకపోవడం వల్ల చాలా మంది గుండె జబ్బుల వాళ్ళు కూడా మాత్రలు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం కూడా ఈ మందులపైన, ఈ డాక్టర్లపైన కూడా దృష్టి పెట్టాలని చెప్పి మేము ఇన్సాబ్, ఆవాజు, అదేవిధంగా ప్రజాసంఘాలుగా కోరుతున్నాము. అదేవిధంగా ఈరోజు నంద్యాల పట్టణంలో దాదాపు 23 మంది పాజిటివ్ వచ్చిన ఉన్నారు. వాళ్ళు కుటుంబాలు చాలా పేద స్థితిలో ఉన్న కొన్ని కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళని ఆదుకునేందుకు నంద్యాలలో ఉండే ముస్లిం సంఘాలతో పాటు స్వచ్ఛంద సేవలు కూడా
వాళ్ళను ఆదుకోవాలా. వాటితో పాటు ఈరోజు నంద్యాల పట్టణంలో పనిలు లేక ఈరోజు అర్ధాయుతులతో బతుకుతున్న పారిశుద్ధ కార్మికులకు ప్రభుత్వం కూడా ఇంతవరకు కూడా జీతాలు చెల్లించలేదు. అదేవిధంగా మిగతా ప్రభుత్వ ఉద్యోగులు కూడా జీతాలు చెల్లించలేదు. కానీ ఈ ప్రభుత్వ వెంటనే భవన నిర్మాణ కార్మికులకు, ఆటో కార్మికులకు, అదేవిధంగా ఇండ్ల వద్ద పనిచేస్తున్న వారికి అందరికీ 10,000 రూపాయల చొప్పున, ఎందుకంటే రేపు 10వ తేదీ బియ్యం వేస్తున్నారు, అదేవిధంగా నిత్యావసరాలు ఇస్తున్నారు, దాంతోపాటు 10,000 రూపాయలు వాళ్లకు ఇవ్వాలని చెప్పి మేము ఇన్సాఫ్గా తెలియజేస్తున్నాం.